మై మత్ తో పాటు ఖమ్మం జిల్లాలో ఈ చైన్ స్నాచింగ్ ఆఫెన్సెస్ ఆయన చేశారు. మన దగ్గర కూడా ఆల్మోస్ట్ మహబూబాబాద్ జిల్లాలో 4 కేసెస్ జరిగినాయి. 2023లో ఒకటి, మే 2024 ఒకటి, సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి. సో ఈ చైన్ స్నాచింగ్ ఆఫెండర్ పూర్తి డీటెయిల్స్ ఈ అంగోత్ విక్రమ్, ఆయన ఈ మన బయ్యారాం నివాసి మహబూబాబాద్ జిల్లా. సో 2023 నుంచి ఆయన మహబూబాబాద్తో పాటు ఖమ్మం జిల్లాలో ఆల్మోస్ట్ 11 ఆఫెన్సెస్ చేశారు. దాంట్లో మహబూబాబాద్ జిల్లా సంబంధించి 4 కేసెస్, ఖమ్మం జిల్లా సంబంధించి 7 కేసెస్. సో ఆయన అసలు ఇది ఎందుకు చేశారు? సో ఇంతకుముందు 2013 వరకు ఆయన ఖమ్మంలో ఉండేవాళ్ళు. 13 తర్వాత ఇక్కడ బయ్యారంలో వాళ్ళ ఫ్యామిలీతో సహా పాటు ఆయన షిఫ్ట్ అయ్యారు. బేసికలీ ఆయన కొంచెం ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అడిక్ట్ అయ్యారు. సో ఆన్లైన్ బెట్టింగ్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, డఫా బెట్ ప్లస్ పరీ మ్యాచ్. సో అట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్లో ఆయన చాలా డబ్బులు లాస్ అయ్యారు. లాస్ అయ్యారు కాబట్టి ఆయన ఇట్లాంటి ఈ లేడీస్కి టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈ పర్టికులర్ కేసులో మన సిసిఎస్ టీంతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు బాగా కష్టపడి చాలా నుంచి సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేశారు. తర్వాత టవర్ డంప్ తీసుకొని టెక్నికల్ అనాలిసిస్ కూడా చేశారు. టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత అది 100% అది ఆయనే ఉన్నారు, అది కన్ఫర్మ్ కాలేదు. బట్ బై అండ్ లార్జ్ మనకు అది డౌట్ ఉండేది, ఆయన చేశారు. సో ఈరోజు వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఆయన కొంచెం సస్పిషియస్ యాక్టివిటీలో దొరకబడ్డారు. కాబట్టి తర్వాత ఆయన ఇంట్రోగేషన్ చేస్తే ఆల్మోస్ట్ 11 కేసెస్ కన్ఫర్మ్ చేశారు. 11 కేసెస్లో మహబూబాబాద్ సంబంధించి 4 కేసెస్, ఒకటి కృష్ణా కాలనీలో 2023లో జరిగింది, ఇంకొకటి కేస్ కృష్ణా అవెన్యూ కాలనీ అది మే 2024లో జరిగింది, ఇంకొకటి కేస్ సెప్టెంబర్ మంత్లో కంకరబోర్డ్ బాలాజయంట్లో ఆ ఏరియాలో జరిగింది, అండ్ లాస్ట్ కేస్ కృష్ణా కాలనీలో 7 అక్టోబర్లో జరిగింది. మన దగ్గర జరిగిన కేసెస్లో టోటల్ ఫస్ట్ కేసులో 30 గ్రామ్స్ గోల్డ్ పోయింది, సెకండ్